friends, welcome back to Heavenly Things. Iroju DIY vachesi wax 30 flowers ela cheyalo chupistanandi. Ee video lo chupistunnattu oka ginne loki water teeskuni aa water lo mana wax vesina ginne pettalandi. Water marugutu undega wax karugutu untundandi. Oka ginne loki ice cubes vesukoni andulo koddi water veskovalandi. Ante manam cool water teeskovali oka ginne loki. వ్యాక్స్ రెడీగా లేనప్పుడు మన ఇంట్లో వైట్ క్యాండిల్స్ ఉంటాయి కదండి, నార్మల్ క్యాండిల్స్, ఆ క్యాండిల్స్ని కట్ చేసి వేసుకోవచ్చు. మనకి నచ్చిన కలర్ కోసం మన ఇంట్లో ఉండే క్రేయాన్స్ కలర్స్ ఉంటాయి కదండి, వాటిని చిన్న ముక్క ఎరగొట్టి వ్యాక్స్లో వేస్తే సేమ్ కలర్ వస్తుంది. నేను ఇక్కడ పింక్ క్రేయాన్ కలర్ తీసుకున్నానండి. కరగ పెట్టుకున్న వ్యాక్స్ని చిన్న గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నానండి, ఎందుకంటే మన ఫింగర్స్ అందులో డిప్ చేయాలి. మన 3 ఫింగర్స్ డిప్ చేస్తే పెద్ద ఫ్లవర్ వస్తుందండి, అలాగే 4 చేస్తే ఇంకా పెద్దది వస్తుంది, లేదు 2 ఫింగర్స్తోనే డిప్ చేస్తే చిన్న ఫ్లవర్ వస్తుంది. వ్యాక్స్ వేడి చేసిన తర్వాత 2 సెకండ్స్ చల్లారాలండి. ఆ తర్వాత మనం ఈ ఫ్లవర్స్ చేయాలి. మరీ చల్లారిపోయినా కూడా ఫ్లవర్స్ రావు. ఐస్ వాటర్లో మన వేళ్ళని ముంచాలండి. అదే వేళ్ళని తీసుకొచ్చి మనం వ్యాక్స్లో ముంచాలి. ఆ వేళ్ళని తీసుకొచ్చి స్టెమ్కి మనం గట్టిగా ప్రెస్ చేస్తూ మన వేళ్ళని లూజ్ చేసుకుంటూ బయటికి తీసేయాలండి. ఐస్ వాటర్ చల్లారిపోతూ ఉంటే మళ్ళీ ఐస్ క్యూబ్స్ వేసుకుంటూ ఎప్పుడూ కూల్గా ఉండేటట్టు చూసుకోవాలండి. అలాగే వ్యాక్స్ గట్టిపడిపోతూ ఉంటుందండి, మళ్ళీ స్టవ్ మీద హీట్ చేస్తూ ఉండాలి. వాటర్లో పెట్టి హీట్ చేసి కింద పెట్టిన తర్వాత ఒక్క 2 సెకండ్స్ కూల్ అవ్వాలండి. మళ్ళీని ఎక్కువ వేడిగా ఉన్నగా కూడా ఇవి రావు. వ్యాక్స్ వేసిన గిన్నెని డైరెక్ట్గా స్టవ్ మీద హీట్ అయితే చేయకూడదండి, మంటలు వచ్చేస్తాయి. ఎప్పుడు కూడా వాటర్లోనే మనం ఈ బౌల్ని పెట్టాలి. వాటర్ హీట్ అవుతూ ఉంటే ఆ హీట్కి ఈ వ్యాక్స్ అనేది కరగాలండి. మనం కూల్ వాటర్లో ఫింగర్స్ని డిప్ చేస్తున్నాం కదండి, మనకైతే వ్యాక్స్ వేడేం తగలదు చేతికి. ఒకటి రెండు విరిగిపోయినా కానీ మనం 2-3 సార్లు డ్రై చేస్తే తప్పకుండా వస్తుందండి. అది ఎలా పట్టుకోవాలనేది మనకే తెలిసిపోతుంది. కానీ చాలా ఫాస్ట్గా చేస్తూ ఉండాలండి. మనం వ్యాక్స్లో ముంచిన తర్వాత చాలా ఫాస్ట్గా తీసుకొచ్చి స్టమ్కి గట్టిగా అదిం పెట్టేసి మనం అది ఆరిపోకుండానే మన ఫింగర్స్ని కూడా బయటికి తీసేయాలండి, లేకపోతే విరిగిపోతాయి ఫ్లవర్స్. ట్రై చేసిన వెంటనే ఏం వచ్చేయండి, 2-3 సార్లు ట్రై చేయాలి. నేను కూడా అలాగే ట్రై చేశాను, ట్రై చేసిన తర్వాతే సక్సెస్ అయ్యాను. మన ఇంట్లో ఏదైనా ఫంక్షన్ అనుకున్నప్పుడు ముందు రోజే మనం ప్రిపేర్ చేసేసి పెట్టుకుంటే చాలా బాగుంటుందండి, చాలా అందంగా ఉన్నాయి. వచ్చిన గెస్టులు కూడా చాలా ఇంప్రెస్ అవుతారు, మంచి కామెంట్స్ కూడా వస్తాయి. క్రేయన్ కలర్స్ 2-3 కలర్స్ తోటి మనం చేసుకున్నామంటే ఇంకా అట్రాక్టివ్గా ఉంటుందండి. నేను ఒక కలరే చేశాను మీరు చూపించడం కోసం. చిన్న చిన్న చెట్లు ఉంటాయి కదండి, వాటికి టాప్లో లేత ఆకులు ఉండే స్టెమ్స్ ఉంటాయి. ఆ స్టెమ్ని నేను విరిచి ఆకులన్నీ తీసేసి స్టెమ్ మొత్తం ఎండబెట్టానండి 10 రోజులు. తర్వాత నేను ఈ ఫ్లవర్స్ చేస్తున్నాను. స్టెమ్ టాప్లో 2 ఫింగర్స్ తోటి నేను వ్యాక్స్లో ముంచి చిన్న చిన్న ఫ్లవర్స్ చేస్తున్నానండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలా చేసినట్లయితే నేను ప్రతిరోజు పెట్టే వీడియోస్ అన్నీ మీ ఫోన్కు నోటిఫికేషన్ వస్తాయండి, మీరు మిస్ అవ్వకుండా చూసేయచ్చు. కంప్లీట్ అయిపోయిందండి, ఇంకొక స్టమక్ కూడా వేసేద్దాం. మీకు క్లియర్గా అర్థం అవ్వాలని చెప్పి వీడియో లెంత్ కూడా ఎక్కువసేపే ఉంచుతున్నామండి. మీకు వీడియోలో కనిపిస్తుంది కదండి, వెంట వెంటనే చేయాలి ప్రాసెస్ అంతని. కూల్ వాటర్లో ముంచడం, వెంటనే మళ్ళీ వ్యాక్స్లో ముంచి వెంటనే తీసుకొచ్చి స్టమ్కి గట్టిగా అదిం పెట్టాలండి. అదిం పెట్టేసి మన వేళ్ళని లూజ్ చేసుకుంటూ బయటికి తీసేయాలి. మన వేళ్లకున్న వ్యాక్స్ గట్టిగా అవ్వకముందే స్టమ్కి ఫిక్స్ అయిపోవాలండి.
ఫ్లవర్స్ తోటి స్టెమ్స్ అయితే రెడీ అయిపోయినాయండి. చాలా అంటే చాలా కలర్ఫుల్గా ఉన్నాయి. బ్లాక్ పార్ట్ ఒకటి పెయింటింగ్ వేసాం కదండి మొన్న, అందులో చక్కగా సెట్ అయిపోయింది. అందులో పెట్టేస్తున్నాను. ప్లేలిస్ట్లో డిఐవైస్ మరికొన్ని ఉన్నాయండి, తప్పకుండా ఒకసారి చూడండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయడం మర్చిపోకండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే తప్పకుండా విజిట్ చేయండి ప్రతిరోజు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.